తిమిరుసుతో థియేటర్లలో మంచి సక్సెస్ అందుకున్న సత్య ఇప్పుడు మరోసారి గాడ్సే అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇంతకుముందు ఇదే డైరెక్టర్ తో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా తీశాడు సత్యదేవ్. ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా కూడా అలాగే ఉందో లేదో ఇప్పుడు చూద్దాం. వైశాలి ఓ ఏసీపీ ఆఫీసర్, డ్యూటీ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ టైప్. ఓ ఆపరేషన్ లో భాగంగా తన పెళ్లి చూపులు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటుంది. ఆ ఆపరేషన్ లో ఒక గర్భవతి తన చేతుల్లో మరణించడంతో జాబ్ రిజైన్ చేస్తోంది. మళ్ళీ డిపార్ట్మెంట్ నుంచి పిలుపు రావడంతో ఓ కిడ్నాపర్ తో మాట్లాడుతోంది. ఆ కిడ్నాపర్ పేరు గాడ్సే. మంత్రులు, ఒక ఎస్పీ, కొందరు సీఏలను కిడ్నాప్ చేస్తాడు గాడ్సే. అతను ఎందుకు వాళ్ళను కిడ్నాప్ చేశాడు? వైశాలి గాడ్సేను పట్టుకుందా? చివరకు ఏం జరిగిందన్నదే సస్పెన్స్. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సత్యదేవ్ మరోసారి నాచురల్ నటనతో మెప్పించాడు. అంతేకాదు, ఈ మూవీలో కొన్ని పవర్ఫుల్ డైలాగులతో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అందించాడు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తన పాత్రకు న్యాయం చేసింది. నాగబాబు తన పాత్రలో మెప్పించాడు. రాజకీయ నాయకులుగా తనికెళ్ల బరిని నాగబాబు తమ పాత్రల్లో రాణించారు. ప్రియదర్శి, నోయల్, సత్యదేవ్ ఫ్రెండ్స్ పాత్రల్లో బాగా చేశారు. పృథ్వీరాజ్ నవ్వించడానికి ట్రై చేశాడు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బాగుంది. సునీల్ కశ్యప్ ఇచ్చిన పాటల్లో ఒక్కటి బాలేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదు. సినిమా మూడుకు తగ్గట్టే ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు నాసిరకంగా ఉన్నాయి. ఇలాంటి పవర్ఫుల్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నప్పుడు కాస్టింగ్ పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఏదో మామా అనిపించినట్టు చేశారు. గోపి గణేష్ రాసుకున్న డైలాగులు సిస్టమ్ను ఎదిరించేలా ఉన్నాయి. కొన్ని డైలాగులు బాగా పేలాయి. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఒక సామాన్య యువకుడు చేసే పోరాటమే గాడ్సే. తనకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదని సిస్టంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతాడు. రాజకీయ నాయకులు ఎంత అవినీతికి పాల్పడుతున్నారనేది చూపించాడు. అయితే ఇలాంటి పవర్ఫుల్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నప్పుడు మంచి కాస్టింగ్, టెక్నికల్ టీం ముఖ్యం. కానీ మేకర్స్ ఉన్నంతలో అడ్జస్ట్ అయ్యారు. ఈ సబ్జెక్ట్ సత్యదేవ్ ఇమేజ్ కు సరిపోలేదు. వేరే స్టార్ హీరో అయితే ఇంపాక్ట్ ఉండేది. దర్శకుడు ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ కోసం ఈ కథ రాసుకున్నాను అని చెప్పినట్టు అలాంటి స్టేచర్ ఉన్న హీరో చేస్తే బాగుండేది. డైరెక్టర్ గోపి అనుకున్న పాయింట్ ని బాగానే ఉన్నా దాన్ని సరిగ్గా కన్వే చేయలేకపోయాడు. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేదు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ లాగ్ గా ఉంది. ఓవరాల్ గా గాడ్సే పార్ట్ పార్టులుగా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఈ రోజుల్లో ఇలాంటి సినిమాను థియేటర్లలో ఆదరించడం కష్టమే. ఓటీటీలో వచ్చినప్పుడు ఓ లుక్ అయ్యొచ్చు.